వణకం సశ్రీకాల్ ఆదా వెల్కమ్ హార్టియస్ వెల్కమ్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పాడ్ బై లిబరో బేబీ కేర్ అండ్ వీకో వజ్రదంతి టీవీల ముందు ఉన్నటువంటి పిడుగులందరూ కూర్చోండి టీవీల ముందు వచ్చేసింది మీ ఫేవరెట్ షో రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు పిడుగులు వచ్చారు ముద్దు ముద్దు మాటలతో మీ మనసు గెలుచుకోవడానికి మరి వాళ్ళతో మాట్లాడేద్దాం ఆటాడేద్దాం రెడీయా మీరు లెట్స్ గో కలుపుకుందాం కమ్ Ba-bum, ba-bum. Ba-bum, ba-bum. Ba-bum, ba-bum. Ba-bum, ba-bum. Ba-bum, ba-bum. Ba-bum, ba-bum. Moksha. 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 Ante? Nene. Amma nana peru cheppu osari? Shankari Rajalakshmi. Rajalakshmi. Artha. Malli cheppu. Ninku etthukani cheptunna. Naaku artham kavatledu. గట్టిగా చెప్పు ఇంకా మమ్మీ డాడీ మీద ఎలా మాట్లాడుతుంది డాడీతో ఎలా మాట్లాడుతుంది అలా చెప్పు శంకరే రాజలక్ష్మి ఇంట్లో మమ్మీ డాడీతో ఇలా మాట్లాడుతుంది అన్నమాట శంకరే రాజలక్ష్మి నీకి ఇంత బ్యూటిఫుల్ బుగ్గలు ఎలా వచ్చాయి నేను లాలీపాప్ తిన్నాను లాలీపాప్ తింటే అలాంటి బుగ్గలు వస్తాయా మరి మమ్మీ ఏం లాలీపాప్ తినింది నీకంటే ఎక్కువ మమ్మీ తింటున్నట్టుంది అమ్మ నాన్న ఇద్దరులో ఎవరు ఇలా ఉన్నారు అమ్మ అమ్మ ఇలా ఉందా మరి నాన్న బ్యాంక్ అంటే ఏంటి అందులో ఏముంటాయి చెప్పు డబ్బులే డబ్బులు ఉంటాయా బ్యాంకులో డబ్బులు ఎందుకు ఉంటాయి బీరువాలో కదా ఉండాలి బీరువాలో కొంచెం ఉంటాయి బ్యాంకులో ఎక్కువ ఉంటాయా అమ్మ పర్సులో ఎక్కువ ఉంటాయా బ్యాంకులో ఎక్కువ ఉంటాయా అమ్మ బ్యాగులో కొంత ఉంది బ్యాంకులో అమ్మ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి మరి బ్యాంక్ ఉన్నాయి మరి అన్ని డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా బ్యాంక్ లో ఎందుకు డబ్బులు దాయడం డబ్బులు ఎందుకు దాస్తారంటే అమ్మ డ్రెస్ కొనుక్కుందని దాస్తున్నారు ఏమేం కొంటా చెప్పు నాకా లేకపోతే అమ్మక ఇద్దరికి అమ్మే కొంటదా నీకేం ఎక్కువ కొంటదా అమ్మకి ఎక్కువ కొనుక్కుంటదా నాకే ఎక్కువ కొంటది కొనకపోతే నువ్వు పేచి పెడతావా ఫైటింగ్ ఫైటింగ్ అమ్మతో ఫైటింగ్ చేస్తుందంటండి మోక్ష నేను అమ్మని ఓడిస్తాసా ఓ అమ్మకి చాలా పవర్ ఉన్నట్టుంది ఎలా ఓడిస్తావ్ నాకే పవర్ నీకే పవర్ ఉందా సరే ఓసారి నన్ను ఓడించి చూద్దాం మీ అమ్మ ఓడిస్తావు లేదని చెప్తాను అమ్మో మోక్షకి ఎంత బలం ఉందో ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది నాకు చెప్పవా ప్లీజ్ నాకు అస్సలు బలం లేదు చూడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తేనే బలం దేవుడి దగ్గరికి వెళ్తేనే బలం వస్తుంది నాకు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి చెప్పు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా ముక్కోటి దేవుళ్ళ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే నాకు బలం వస్తుంది అప్పుడు నేను ఓడిస్తానా వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటాడు మరి నేను వెళ్ళాలి కదా తిరుపతిలో తిరుపతిలో ఉంటారా నాకు దారి చెప్పవా తిరుపతికి ఎలా వెళ్ళాలి ట్రైన్ లో వెళ్ళాలి ట్రైన్ లో వెళ్ళాలా ట్రైన్ లో వెళ్ళి అక్కడ ఏనుగులు ఉంటాయి అమ్మో ఏనుగులు తన్నం పడతాయి అమ్మో నాకు ఏనుగులు అంటే భయం భయం ఎందుకు తిరుపతికి వెళ్ళిన తర్వాత గుండు కొట్టించుకున్నావా చిన్నప్పుడు చిన్నప్పుడు మరి ఇప్పుడు పెద్దగైపోయావా ఇప్పుడు ఇంతగా ఉన్నావు ఎంత ఓ ఇంతున్నావా సరే చిన్నప్పుడు గుండు ఎందుకు కొట్టించారు చెప్పు వెంకటశంకి జుట్టు ఎలా పెడుతుంది నిజమే వెంకటేశ్వర స్వామికి గుడ్ జుట్టు పెరగడం కోసం మోక్ష తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుందండి అంతేనా మోక్ష సరే ఒకటి చెప్పు మమ్మీ దగ్గర ఇంత జుట్టు ఉంది కదా వెంకటేశ్వర స్వామి కొంచెం ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేదు అడుగు ఎందుకు ఎందుకు రా ఇప్పుడు గుండు కొట్టుతావేంటి సరే గాని నువ్వు చూచ్చు ఏంటి డబుల్ యాక్షన్ సినిమా చూస్తున్నట్టుంది నాకు ఇద్దరు మహేష్ బాబులు ఇంత అయిపోయి ఇక్కడ కూర్చున్నట్టుగా ఉంది నాకు ఇద్దరు ఒకటేనా ఒకటేనా ఓ నాకు ఇద్దరులా కనిపిస్తున్నారా ఒక రెడ్ కలర్ లో ఒక బ్లూ కలర్ లో కనిపిస్తున్నారు నీ పేరేంటి ఇందాకేం చెప్పావు ఇద్దరు ఒకటే అన్నావు మరి ఇద్దరున్నారు
ఒక్కసారి ఆలోచించి చెప్తాను. ఉమేష్ బ్లూ షర్ట్, లోకేష్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నాకు తెలుసు. సరే ఇప్పుడు చెప్తాను చూడు, లోకేష్ అయితే ఉమేష్ ఫైనల్లీ ఐ వన్. ట్విన్స్ అంటే కావాలి పిల్లలు అంటే ఏంటి? ఇద్దరు ఒకేలాగా ఎందుకున్నారు? మా డాడీ అలా పెట్టమన్నారు చిన్నప్పుడు. డాడీ అలా పెట్టమన్నారా? ఏం పెట్టమన్నారు? ముక్కు నోసు. ఎవరిని పెట్టమన్నారు? మమ్మీకి చెప్పారు. సో ముక్కు నోసు ఇలా పెట్టమని డాడీ మమ్మీకి చెప్పారు అనమాట. అప్పుడు మమ్మీ మీకు ఇలా ఇచ్చింది సేమ్. మీ ఇద్దరు సేమ్ టు సేమ్ ఒకేలా ఎందుకున్నారు? ఎలా ఉన్నారు? ఒకే అన్నం తింటున్నారా? ఇంత ముద్దలు పెడతారా? కాదు ఇందాక ఏదో అన్నావు డాడీ. కాదు మా అన్నయ్యకైతే చిన్నప్పుడు బొగ్గలు తీసేసి మళ్ళీ పెట్టారంట. చిన్నప్పుడు బుగ్గలు తీసేసి మళ్ళీ పెట్టారా? ఇంత బొగ్గలు. అయ్యో, ఈ బుగ్గలు తీసేసి మళ్ళీ పెట్టారా? అలా కూడా పెడతారా? సన్న సన్నయ్య సన్న సన్నయ్య తీసి పెట్టారా? మమ్మీ డాడీ చూడండి, ఇద్దరులో ఎవరు అందంగా ఉన్నారు? మమ్మీ. ఇద్దరు మమ్మీకి ఓటేశారా? మమ్మీ ఎందుకు ఎక్కువ అందంగా ఉంది? పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకుని ఫాస్ట్ గా నవ్వులుతుందా? అవును. ఏది తిని చూపించమని నాకు మమ్మీని. ఏది అలాగేనా? లోకేష్ ఇద్దరులో ఎవరు పెద్ద? నువ్వు పెద్ద? తను చిన్న, నువ్వు పెద్ద అని నీకు ఎలా తెలిసింది? పుట్టుమచ్చుంది కాబట్టి నువ్వు పెద్ద. ఇక్కడ ఉంటుంది, నీకు అక్కడుంది. అబ్బో అబ్బో అబ్బో, మొత్తం కాళ్ళు ఇంకా నయ్యం అక్కడుంది, ఇంకా కొంచెం పైన ఉంటే మేమైపోయేవాళ్ళం. పేర్లు అడిగినప్పుడు మీరు మచ్చలు చూపించుకుంటారా? డాడీకి అలా ఎలా తెలిసిపోతే మమ్మీ ఎలా కన్ఫ్యూజ్ అవుద్ది? మీ అక్క ఆవిడెవరు? ఏది దేవి ప్రియ? సరే దేవి ప్రియ కూడా ఇద్దరా ఒకరా? అయ్యో పాపం, మీరే ఇద్దరుగా పుట్టారు. దేవి అక్కేమో ఒక్కదిగా పుట్టింది, కారణం ఏంటంటావు? గుంటూరులో పుట్టిందా? మీరు ఎక్కడ పుట్టారు? అనకాపల్లిలో పుట్టారు. సో అనకాపల్లిలో పుడితే ఇద్దరు పుడతారన్నమాట, అవునా? సో గుంటూరులో పుడితే ఒక్కరు పుడతారన్నమాట. సో మీరు ట్విన్స్ కావాలంటే మీరు అనకాపల్లి వెళ్ళాలి. మరి ముగ్గురు పుట్టాలంటే పాయింటే నాకు తెలీదు, కానీ మన ఉమేష్ కి తెలుసు. బొమ్మూరు బొమ్మూరు వెళ్తే నలుగురు పుడతారా? నేను అర్జెంట్ గా అక్కడికి వెళ్ళొస్తా. ఒకేసారి నలుగురిని కనేస్తే పని అయిపోతుంది. ఇది సూపర్ అండి, యాంకర్లకి హీరోయిన్లకి మంచి ప్లేస్, ఒకేసారి నలుగురిని కనేయచ్చు. టాప్ టు బాటమ్ మ్యాచింగ్ మ్యాచింగ్. ఈ స్టైల్ పేరేంటి? సరే కానీ ఎవరిలాగా తయారయ్యో నువ్వు? సిండ్రెల్లా. సిండ్రెల్లావా నువ్వు? మమ్మీ బాగుందా డాడీ బాగున్నారా? డాడీనే. డాడీ మనకు ఎప్పుడు చాక్ఫిల్ కొంటారు కదా, అందుకని బాగున్నారా? ఎందుకంటే డాడీ ఫేస్ లో చాక్ఫిల్ కనిపిస్తుంది. మా మమ్మీ అయితే నాకు చదివిపిస్తుంది. పాయింటే, చదివిపించే వాళ్ళు ఎలా అందంగా ఉంటారు చెప్పండి. సరే నీకు ఇష్టమైన పనులు ఏంటి చెప్పు. టీవీ చూడరా? అసలు టీవీ చూడడం వల్ల ఏమైనా లాభం ఉందా? నేను ఎక్కువసేపు చూసుకుంటే స్కూల్ లేట్ అవుతారని నేను ఎక్కువసేపు చూసుకుంటాను. చాలా ప్లాన్ ఉందండో, ఎక్కువసేపు చూస్తే స్కూల్ లేట్ అవుద్దని ఎక్కువసేపు చూస్తుందంట. మన చిచ్చర పిడుగులు ఎరగదీస్తున్నారండి. బ్రేక్ తర్వాత ఇంకా బోల్డ్ విందాం. మరి బ్రేక్ తీసుకున్నానా?
రామ్రాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లిబెరో బేబీ కేర్ అండ్ వికో వజ్రదంతిలో టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రామ్రాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లిబెరో బేబీ కేర్ అండ్ వికో వజ్రదంతి. మోక్ష చిన్నకు మరదలు ఉంది, మరి మీ డాడీకి మరదలుందా? ఎంత మిస్ అయ్యాడు డాడీ లైఫ్ లో, అందుకే డాడీ అలా చూడు ఇలా ఉన్నాడు. డాడీ ఎలా ఉన్నాడు? ఎవరిని చూసి నేర్చుకున్నావు ఇది? నువ్వే నేర్చుకున్నా, అమ్మని చూసి నేర్చుకున్నావు? ఇది ఎవరిని చూసి నేర్చుకున్నావు? అమ్మ నేర్పింది కదా. అమ్మ నేర్పింది కదా, అన్ని చిన్న బావ మీద పెడుతున్నావు. ఇది అయితే అమ్మ నేర్పింది, నాకు తెలుసు, నాకు తెలిసిపోయింది. అమ్మ ఎలా భయపెట్టద్దు చెప్పు డాడీని. ఇది డాడీ వీపా? దీన్నే వీపు విమానం మూత మోగించడం అంటారు. మమ్మీని చూడు, రిలాక్స్డ్ హ్యాపీగా నవ్వుతుంది. కానీ డాడీ చూడు, నిప్పుల మీద కూర్చున్నట్టు. ఇప్పుడు నేను ఇక బ్యూటిఫుల్ ఫోటో చూపిస్తా, చూద్దామను. అబ్బో ఏంట్రో, ఏ కాదు, సినిమా హీరో సినిమా హీరోయిన్. మీ అమ్మ అంత అందంగా ఎక్కడుంది? మీ డాడీ చూడు, అబ్బా రజనీకాంత్ కంటే బాగున్నాడు. సరిగ్గా చూడు, అవునా? అమ్మ భోజనం ఉండగా మమ్మీ తాళి కట్టించుకుందా? ఇది లవ్ స్టోరీ అన్నమాట. లవ్ స్టోరీయా? చెప్పా చెప్పా. ఆడే ఈడేడు ఒకడేనా? ఆ ఫోటోలో ఉన్న డాడీ ఒక్కడేనా? ఒక్కడే ఎలా అవుతారు? అక్కడ డాడీకి మీసాలు ఉన్నాయా? చూడు ఉన్నాయా? ఇక్కడ చూడు. మా డాడీకి వేసుకున్నాడు. ఎందుకు ఎందుకు గీసుకున్నాడు? ఎందుకు? అక్కడ ఎంత బాగున్నాడు. గీతలు గీతలుగా ఉన్నాయా? సరే ఎందుకు గీత తీసేసారు మీసాలు చెప్పు డాడీ. కానీ ఇష్టపడలా అలా అయిపోయారు. అప్పుడు ఇష్టపడలా. ఎవరు? అమ్మ ఇష్టపడలేదా మీసాలని? అందుకనే గీస్తారు. అమ్మ మీసాలని ఇష్టపడలేదు కాబట్టి డాడీ మీసాలు గీసేశారు, అవునండి. మమ్మీ డాడీ మీసాలతో బాగున్నారు కదా, ఎందుకు మీసాలు తీసేయించావు అని అడుగు. డాడీ నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే మరి అడ్డం కదా, అందుకు. డాడీని ముద్దు పెట్టుకోవాలంటే కష్టం కదా, అందుకని తీసేయించాం. ఇంతకీ డాడీని మమ్మీ ముద్దు పెట్టుకోవడం కష్టమా, నిన్ను ముద్దు పెట్టుకోవడం కష్టమా? క్లారిటీతో చెప్పండి. వంటికి బాగా పాటలు వచ్చా, కథలు వచ్చా, నీకు వచ్చా? పాట వచ్చా? ఏది ఒకటి పాడతా. మీ డాడీ పెద్ద హీరోనా? మా డాడీ కంటే మమ్మీయే హీరోయిన్. ఎక్కువ ఏ పాట పాడుకుంటారు ఇద్దరు? అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అదిగా. నేను నచ్చితే నీకు వచ్చుగా, లేకపోతేనే మా నచ్చుగా. అంతేగాని అలాంటి చంపమే చంప ఈక్వల్ కావాలి. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగాని ముద్దడిగాని. డాడీని మమ్మీతో ఈ పాట ఎలా పాడతారో ఒకసారి పాడమను. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోనా చెప్పలేక ముద్దే అడిగానే. ఏంటి ఇటు చూస్తున్నారు అటు? డాడీ ఏంటి మమ్మీని చూడమంటే ఇటు చూస్తున్నారు? అది మాటల్లోనా చెప్పలేక ముద్దడిగానే. మరి మమ్మీ ఇచ్చిందా లేదా అప్పుడు ముద్దు? ఇచ్చిందా? నీ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అరే నీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి మీ అన్నయ్యకి ఎలా తెలుసు?
మీ అన్నయ్య చూసాడా? అరే అక్క గురించి చెప్పు. మా మమ్మీ డాడీ వెళ్తుంటే బయటికి బాటిల్స్ లో నీళ్ళు పట్టమంటారు, అప్పుడు టీవీలో నేరం అయిపోతుంది, అప్పుడు బాటిల్స్ లో నీళ్ళు పట్టారు, అప్పుడు మా డాడీ వచ్చి కొస్తారు. కొడతారా అక్కన పండ్లను? అక్క చెప్తారా? మీరు చేసేస్తారు, అక్క చేయదు. అక్కకేమో పండ్లు చెప్తారు కానీ ఆవిడేమో టీవీలో లీనం అయిపోద్ది, పండ్లన్నీ పాపం మీరు చేస్తారు కదా. మరి అప్పుడు అప్పుడు మళ్ళీ డబ్బులు కొడతారు, మళ్ళీ డబ్బులు కొడతారు, అప్పుడు మా మమ్మీ తోరుతుంది. మమ్మీ తోరుతుంది అంటే మొత్తానికి అక్కకి సాయం చేయమని, అమ్మకి సాయం చేయమంట అక్కని చేయదు. అన్ని ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అక్కకి, ఒక్క గుడ్ హ్యాబిట్ కూడా లేదా? అరే ఏంట్రా అక్క పేరేంటి ఇంతకి? అప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు బకీ తెరకొట్టు, అప్పుడు అమ్మ ఒక రోజు అయితే చాక్ పెట్టి ఇలా పోసేసింది. ఎవరిని? మక్క. ఎవరిని? మమ్మని. రత్మంతా కాల్పోయింది. అయ్యా బాబోయ్, ఒక అక్క మీద ఇద్దరు తమ్ముళ్ళు ఇన్ని స్టోరీలు చెప్పడం నేను ఫస్ట్ టైం వింటున్నా. నాకు ఒకటి అర్థమైందిరా, ఇంట్లో మీ ఇద్దరు ఒక గ్యాంగ్, మీ అక్క ఒక గ్యాంగ్. దేవి నిజమేనా మీ అమ్మని పొడి చేసావు నువ్వు? అన్నబద్ధం. ఒక్కసారి నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సిందే. మీ తమ్ముళ్ళు ఇద్దరు నీ గురించి చాలా చెప్పారు, అందులో ఎంతవరకు నిజం ఉందో మనకు తెలియాలి. తెలుసుకుంటాను నేను ఇప్పుడే, కమ్ ఆన్ చెప్పు. పొడిచేసింది అమ్మని. అయ్యో అమ్మకు రక్తం వచ్చేసిందా? అప్పటి నుంచి కక్ష కట్టినట్టున్నారా కదా. చూసుకోవాలి కదా మరి, ఆ మాత్రం తెలియకపోతే ఎలాగా? అక్క గురించి మీరు చాలా చెప్పారు కదా, ఇప్పుడు అక్కకు ఒక అవకాశం ఇద్దాం. ఓకేనా? ఇంకా ఉన్నాయి మా అక్క గురించి. స్టాప్ ఇట్, ఒక్క నిమిషం బ్రేక్ ఇవ్వండి ప్లీజ్. ఈ గొడవ ఆగేలా లేదండి, ఇది మనం కంటిన్యూ చేద్దాం కాకపోతే బ్రేక్ తర్వాత. ఓకేనా? రామ్రాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లిబరో బేబీ కేర్ అండ్ వీకో వజ్రదంతిలో టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు రామ్రాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లిబరో బేబీ కేర్ అండ్ వీకో వజ్రదంతి. మీ గోళ కంటిన్యూ చేద్దామా? ఈ అక్కుందే చెప్పు, నేను చేస్తుంది మళ్ళీ అమ్మ షాప్ షాప్ కి గుడ్లు తామన్నప్పుడు తాదు, మళ్ళీ అమ్మ అబద్ధాలు చెప్తుంది. ఎన్ని చెప్తున్నారు అక్క గురించి. ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ అడుగుదాం. ఒక్క తప్పు చేస్తే క్షమించవచ్చు కానీ ఇక్కడ 100 తప్పులు చేసింది మీ అక్క కదా. ఇప్పుడు అక్క తొక్కదిద్దాం మనం. సరే ఇందులో ఎంతవరకు నిజం ఉంది చెప్పరా, మీ తమ్ముళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? అన్ని పనులు చేస్తావు నువ్వు, బ్యాడ్ గర్ల్ వా? కాదు. అమ్మకు పొడి చేసావంట, బకెట్ ఇరిపేసావంట, కళ్ళ జోడి ఇరగొట్టావంట, ఇన్ని చేసావా? స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళవంట, గుడ్లు తెమ్మంటే తేవంట, అమ్మకు సాయం చేయవంట. అది దారి తప్పిపోతావు మళ్ళీ మొదలు. అది చిన్నప్పుడు, అది చిన్నప్పుడు. ఇప్పుడేమో ఎక్కడికో ఎక్కడికో గుడ్లు తామన్నప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. కింద గుడ్లు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకలా వెళ్ళిపోయా పిల్ల?
అలాగెళ్ళిపోతారేంటి? ఈ కంప్లైంట్స్ ఏం వినలేను కానీ ఒక్కటి చెప్పు, మీ తమ్ముళ్ళ గురించి వాళ్ళకి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవా? చదువుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తారు. చదువుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తారా ఇద్దరు? భవ్య మంచి స్టోరీ చెప్తా చెప్పు. అనగనగా అనగనగా ఒక ఊళ్ళో కుక్క ఉండేది. కుక్క ఆ కుక్కకి ఆకలేసింది అనమాట. ఇటు అటు చూసింది అనమాట. ఇటు అటు చూసింది కుక్క. చూస్తే ఒక బోన్ కనిపించింది. ఒక బోన్ కనిపించింది. ఓకే, అది నోట్లో పెట్టుకుందా చెప్పు. అప్పుడు అలా అలా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్తే తాగుదామని ఒక చెడు కనిపించింది. కనిపిస్తే దగ్గరకు వెళ్ళిందను. అక్కడ ఇంకో డాంగ్ ఉందనుకొని నీటిలో బోవ్ అనుకుని బోన్ పడిపోయింది. నీటిలో బోవ్ అనింది, బోన్ పడిపోయింది నీటిలో. అప్పుడు ఏడ్చుకొని ఏడ్చుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అయ్యో, మరి దాని బోన్ ఇంకేం దొరకకుండా దాని బోన్ నీటిలో పడిపోయింది. నీకు ఒక మంచి డైలాగ్ చూపిస్తాను, నువ్వు చెప్పాలి ఇప్పుడు. నీకు విషయం తెలుసా, నీకు విషయం తెలుసా, నేను చచ్చి 3 రోజులు అయ్యింది, నువ్వు మాట్లాడుతున్నది ప్రేతాత్మతో. నువ్వు అలా చెప్పావు, ఈ డైలాగ్ తన వల్ల చెప్తాడు చూద్దాం. వస్తే అరుంధతి వదల బొమ్మాలి వదలా అను. ఇదే డైలాగ్ నవ్వుతూ చెప్పు, కోపంగా చెప్పావు కదా ఇప్పుడు. ఇప్పుడు వదల బొమ్మాలి వదలా నవ్వుతూ ఎవరు నోదులో నువ్వు బొమ్మాలినా మీ అక్కన అమ్మో. ఇలా కోపంగా చెప్తే నేను తట్టుకోలేను, నాకు భయంగా ఉంది. కొంచెం నవ్వుతూ చెప్పవా ఇదే డైలాగ్ ని. ఇలాంటి అల్లరి పిడుగులు మీ ఇంట్లో కూడా ఉన్నారా? అయితే పనిచేయండి, వాళ్ళ అల్లరంతా షూట్ చేసి అప్లోడ్ చేసేయండి. www.sunnetwork.in/పిల్లలు పిడుగులకి అప్లోడ్ చేస్తే ఆ పిడుగుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆ గోల్ అంతా ప్రపంచానికి పరిచయం చేస్తాం. ఓకేనా? మళ్ళీ కలుసుకున్నంత వరకు వీళ్ళ నవ్వుతూ ఉండండి, అప్పుడప్పుడు ఆలోచించండి కూడా. ఓకే, ఎలా నవ్వాలో నవ్వండి ఒకసారి.